అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంటామని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 30 ఏళ్ల నుంచి కానటువంటిది కొత్త గ్రామ పంచాయతీలైన దాంట్లో తాండాలు 200-300 ఉంటే కూడా మంత్రి అవకాశం ఉన్నప్పుడు మరి ఎక్కడ కూడా 500 జనాభా ఉంటే నేను, కానీ ఒక తాండూరులోనే 200-300 ఒక దగ్గర 180 ఉంటే కూడా కొత్త గ్రామ పంచాయతీ అయింది. అదేవిధంగా మన నియోజకవర్గానికి చూస్తే బషీరాబాద్లో మ్యాక్సిమం తాండాలైనవి, దాని తర్వాత పెద్దెంలో ఎక్కువ తాండాలైనవి, 60 కొత్త గ్రామ పంచాయతీల్లో తాండాలోనే కొత్త సర్పంచులు రాబోతున్నారు. ఎక్కువ తాండాలలో కూడా ఇప్పుడు యునానిమస్ అయినా నేను చూసిన చాలామంది కూడా యువకులే వచ్చినారు, అంతా కూడా కొత్త యువత అంతా కూడా తాండాలలో ఉన్నటువంటి యువకులు ఎక్కువ యునానిమస్ అయినారు. దాని ద్వారా ఏంటంటే మన తాండా మన గ్రామం అనే విధంగా అభివృద్ధి చేసుకోవడానికి తాండాల అవకాశం ఉన్నది. అదేవిధంగా పెద్దలు మండలం తీసుకుంటే మరి ఇక్కడ కూడా మన పార్టీ తరఫున విజయమ్మ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మరి తప్పకుండా విజయమ్మతో పాటు ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో ఆ అన్ని గ్రామాలకు కూడా మెజారిటీ స్థానాలు పెద్దమ్మతో పాటు అన్ని మండలాల్లో కూడా తప్పకుండా మెజారిటీ స్థానాలు వస్తాయి. అదేవిధంగా దీనికి నాతో పాటు గెలిపిన చంద్రన్ కూడా సుందారెడ్డి గారు ప్రతి గ్రామాల్లో కూడా మన పార్టీ అభ్యర్థులు తన అభ్యర్థులు ఎక్కడైతున్నారో వారు కూడా మండల లీడర్ రమేష్ కానీ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ కానీ డివైన్ వస్తుంది సీనియర్ నాయకుడు మరి అదేవిధంగా పంతులు లేడు అందరూ కూడా చాలామంది ఉన్నారు. మన మండల నాయకులతో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుజ్జమ్మ కానీ వాళ్ళు కూడా ఇంటింటికి పోయి చందర్ ఇప్పుడంతా కూడా జైన్ అవుతారు. కొంతమంది ఇప్పుడు ఆ పేరు కూడా మీరు చెప్తారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. మరి అన్ని స్థానాలు గెలుచుకొని తప్పకుండా ఏదైతే హామీలు ఇస్తుందో సర్పంచులు మన పార్టీ తరఫున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధిలో ఆ గ్రామాలన్నీ కూడా ముందు తీసుకుపోతాం. తప్పకుండా సర్పంచులన్నీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మండల నాయకులు. మరి నేను కూడా ఏ గ్రామానికైతే మన అభ్యర్థులను తప్పకుండా పోయి గెలిపిస్తాను. ఈరోజు ఆఖరిగా విత్డ్రాల్ చేసుకునే టైం కూడా అయిపోయింది ఆల్రెడీ. మొత్తం 143 సర్పంచులకు మొదటి విడత ఎలక్షన్లు జరుగుతున్నాయి. దాంట్లో నాకు తెలిసినంత వరకు 14 అనుకుంటున్నాను నేను 14 సర్పంచులు యునానిమస్ అయితే అందులో 12 టీఆర్ఎస్ సర్పంచులు యునానిమస్ అయినారు. తాండూరులో 3, అదేవిధంగా బషీరాబాద్లో 7లో 5 1 ఇండిపెండెంట్, 5-6 టీఆర్ఎస్. అదేవిధంగా యాలాల్లో 2 అయినాయి, అందులో టీఆర్ఎస్ 1 ఇండిపెండెంట్ 1. అందులో ఇప్పుడే పార్టీ ప్రెసిడెంట్ చెప్పింది ఇక్కడ కూడా ఒకటి యునానిమస్ అయిందండి, మారపల్లి తాండా, అది కూడా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ యునానిమస్ అయినారు. 143 ప్లస్ 2 వింతల కోట్పల్లితో పాటు 6 సర్పంచులు మళ్ళీ 2 విడతలు ఉన్నాయి. కోట్పల్లి కింద కోట్పల్లితో పాటు 3, ఉగులాపూర్ ఇందో లవులాపూర్ 6, మొత్తం టోటల్గా 50-51 మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలవబోతున్నారు. 100 పైన ప్రభుత్వం మీద నమ్మకం, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి నమ్మకం, ముందు కూడా ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి పెన్షన్లు కానీ అదేవిధంగా రైతు బంధు పథకం కానీ చాలా మంచి కార్యక్రమాలు, ప్రతి సర్పంచ్ ద్వారా ఎన్నికే అవకాశం ఉంటుంది కాబట్టి సర్పంచ్ల కీలక పాత్ర ఉంటుంది రేపు ముందు కూడా.
తాండూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కువ సర్పంచులు కొత్తగా ఏర్పడినటువంటి గ్రామాలు తాండూరులో ఎక్కువ ఉన్నాయి. 60 కొత్త గ్రామ పంచాయతీలు అయితే దాంట్లో 40 తాండాలు అయినాయి. 20